నాకు ఉపరాష్ట్రపతి అవుతానని అనుకోరా నేను, ఆశించలేదు. నేను ప్రధానమంత్రి గారు అడిగాను నన్ను, ఉపరాష్ట్రపతి ఎన్నిక వస్తుంది కదా అంటే తొందరగా అభ్యర్థిని సెలెక్ట్ చేయండి అని. ఎలా చేస్తే బాగుంటుంది అన్నాడు. ఎవరన్నా వీరందరూ దక్షిణాది వాళ్ళకి ఇవ్వండి, రాష్ట్రపతి ఇటు పక్క నుంచి ఉంటే, రెండవది రైతు కుటుంబం నుంచి ఇస్తే మంచిదని నేను అనుకుంటున్నాను, ఆ తర్వాత కాస్త గుర్తింపు ఉన్న మనిషిని ఏమన్నా చూడండి. సరే అలాగా. నా 3 రోజుల తర్వాత హోంమంత్రి కలిశాడు నన్ను. కలిసి ప్రధానమంత్రి గారు మీతో మాడమన్నాడు, అభ్యర్థులుగా ఎవరుంటే బాగుంటుందో పేరు చెప్పానండి. అంటే నేను చెప్పిన ఈ క్వాలిఫికేషన్ వాళ్ళు ఎవరో మీ దృష్టిలో చెప్పండి అన్న. మీరు ఇచ్చిన లిస్ట్ అది అది కొన్ని పేరు చెప్పాను నేను. చెప్పాను సరే రేపు నామినేషన్ అనగా ముందు రోజు వరకు ఉంటే ప్రధానమంత్రి ఫోన్ చేస్తే టైం అయిపోతుందండి, ఏం నిర్ణయించలేదండి, నిర్ణయిస్తాం సాయంత్రం పార్లమెంటరీ బోర్డు పిలుచుకోండి. సాయంత్రం పార్లమెంటరీ బోర్డు ఆయన మాట్లాడుతూ అధ్యక్షుడు మీరు చెప్పినా ఇవన్నీ ఈ లక్షణాలన్నీ మీకు తప్పితే ఇంకెవరికి సూట్ అయ్యేట్లేవు, మీరు చెప్పిన పేరు నేను పేర్లు ఇచ్చాను, కొన్ని పేరు చెప్పడం బాగుండదు పేరు ఇచ్చాను, కర్ణాటక నుంచి తమిళనాడు నుంచి ఇక్కడ తెలంగాణ నుంచి కూడా ఇచ్చాను. ఇస్తే వాళ్ళు దక్షిణాది వాళ్ళని, వాళ్ళు రైతు నాయకులని మనం చెప్తే తెలుస్తుంది, అటు కాకుండా తెలిసిన వాళ్ళు ఉండాలా, అందుకని మిమ్మల్ని గురించి ఆలోచిస్తున్నాం అన్నారు. నేను ఐ వాజ్ రియలీ సర్ప్రైజ్డ్. సరే పార్లమెంటరీ బోర్డు మీటింగ్లో పోదామని అందరు మాట్లాడి ఉంటారు, సుష్మా స్వరాజ్ ఉంది, జైట్లీ ఉన్నాడు, రాజ్నాథ్ సింగ్ ఉన్నాడు, శివరాజ్ సింగ్ అందరు ఉన్నారు. అడగపోతే అధ్యక్షుడు అందరితో మాడాం, అందరు ఏకాభిప్రాయం మీరుంటే బాగుంటారు. ఐ వాజ్ రియలీ షాక్డ్. నాకు మనసులో కూడా ఇష్టం లేదు. తర్వాత ప్రధానమంత్రి గారు ఆలోచించి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మీరుంటే బాగుంటుంది, ఇది వీటన్నిటికైనా ప్రధానమైన కారణం రాజ్యసభని దక్షత్వం నిర్వహించాలి కదా, అందుకని మీరే ఉండాలని చెప్పి అన్నారండి. నేను ఇంకా మాట్లాడలేకపోయాను. అప్పుడు ఆ పార్లమెంటరీ బోర్డు మీటింగ్ అయిన వెంటనే బయటకు వచ్చి మా ఆవిడికి చెప్పి రాజీనామా పత్రం రాసి పార్టీకి పంపించేశాను. ఆ టైంలో మీ మానసిక పరిస్థితి ఏంటి? చాలా ఆందోళన కలిగింది, మనసులో చాలా బాధ కలిగింది. తల్లిని కోల్పోయాము చిన్నప్పుడు, ఇప్పుడు తల్లిదాకా నన్ను, తల్లి తర్వాత కుటుంబం తర్వాత పెంచి పెద్ద చేసి పోషించిన పార్టీని వదిలిపెట్టుకొని రావాల్సి వస్తుంది అనే బాధ. ఎవరికైనా ఉపరాష్ట్రపతి అంటే చాలా గొప్ప పోస్ట్ వచ్చేసింది మనకి రాజ్యాంగం అని ఉండదు కదా, నాకు ఆ సెంటిమెంటల్ అనుబంధంతో చాలా బాధ కలిగింది. కళ్ళనీరు కూడా వచ్చాను, నాకు మాట కూడా సరిగా రాలేదు అక్కడ. ఆ తర్వాత ఇంకొక బాధ కూడా ఉండేది నాకు అప్పుడు, ఏంటంటే మోడీ గారిని పార్టీలో ప్రభుత్వంలో చాలా గట్టిగా సమర్థించిన వాళ్ళలో నేను ఒకడిని. మొదట ఆయన కొత్తగా వచ్చాడు, ఈ పక్కన ఎవరన్నా ఉండి అన్ని విషయాలు చెప్తూ ఉంటే కానీ పార్టీలో ఇది కాదు కదా, ఎవరు రేపటి నుంచానని ఒక మనసులో అంటే లేఖని కాదు, నాకు అనిపించింది అది మామూలుగా. అంటే సుష్మా స్వరాజ్ వీళ్ళందరూ, ఆ జైట్లీ వాళ్ళందరూ, వెంకయ్యజీ మేమందరం ఉన్నాం కదా, మీతో సలహాలు తీసుకుంటాం కదా, అందరం ప్రధానమంత్రికి సపోర్ట్గా నిలబడతాము, ఇప్పుడు అందరూ సపోర్టరే మొదట్లో అని చెప్పారు. సరే నేను తమాయించుకొని సరేనని అంగీకరించాను. దానికి కారణం ఏంటంటే వేరే ఏం కాదు, రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఇవన్నీ రాజ్యాంగబద్ధమైన పదవులు. నాకు మొదటి నుంచి పార్టీ అన్న, పార్టీ అధ్యక్షుడు, పార్టీ ప్రధాన కార్యదర్శి లేదా మంత్రి, ప్రజలతో సంబంధం ఉండాలి. నేను ఇంగ్లీష్లో చెప్తున్నా, మీటింగ్ పీపుల్, గ్రీటింగ్ పీపుల్, ఈటింగ్ విత్ పీపుల్, వాకింగ్ విత్ పీపుల్, టాకింగ్ విత్ పీపుల్, స్పెండింగ్ టైమ్ విత్ ద పీపుల్. దట్ హ్యాస్ బీన్ మై ఫేవరెట్ పాస్ట్ టైం. నాకు అన్నిటికన్నా ఇష్టమైంది జనాన్ని కలుస్తుండాలి, అలాగే తిరుగుతూ ఉండాలి, ఎప్పుడు మాట్లాడుతూ ఉండాలి. ఇక్కడికి వస్తే వాటికి అవకాశం ఉండదు అనేది నాకు మనసులో మొదటి నుంచి గట్టిగా ఉన్న అభిప్రాయం. సరే ఇందాక చెప్పిన ప్రత్యేక పరిస్థితులను అంగీకరించాను. 5 ఏళ్లలో ఉపరాష్ట్రపతి బాధ్యతను వహిస్తూ కొంత దాంట్లో మార్పులు చేసి ఆ ప్రోటోకాల్లో జనాన్ని కలిసి వాళ్ళతో మాట్లాడడం, ఐఐటీలు, IIITలు, IIMలు, యూనివర్సిటీలు, కాలేజీలు, రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్ ప్లస్ రైతు సంఘాలు, NGOలు, ధార్మిక సంస్థలు, సంగీత సాహిత్య కార్యక్రమం వీటిలో పాల్గొన్నాను. కానీ దాంట్లో ఉన్న తృప్తి దీంట్లో లేదు. బట్ దీంతో కొన్ని సాంప్రదాయాలు, ప్రమాణాలు పాటించే ప్రయత్నం చేశాను, అది పూర్తి. అందువల్ల నాకు ఉపరాష్ట్రపతి తర్వాత ఏందనేది కూడా నాకు ఆలోచన లేదు. ఇది ఎప్పుడు అయిపోద్దా, ఎప్పుడు మనం ఊరికి వెళదామా, మనం వెళ్ళి జనంలో తిరుగుతామా మామూలుగా, మళ్ళీ ట్రంక్ రోడ్ మీద పోవడం, ఆ కోమల రాసుకు పోవడం, లేకపోతే గుంటూరులో నా సెంటర్కి వెళ్ళడం, శంకరరావు సెంటర్కి వెళ్ళడం, విజయవాడలో వంటవన కెళ్ళి సామరంగ చౌక్కి వెళ్ళి పునుగులు తినడం సరదాగా చెప్తాను నేను. ఇదే నాకు మనసులో ఉండేది ఎప్పుడు. జనం అందరితో కలవాలా, వాళ్ళ ఇళ్ళకి వెళ్ళాలా. దీంట్లో అట్ట అవకాశం లేదు. చూపుడు షాప్ కూడా పోవడానికి మీదే, చూపుడు షాప్ మీ దగ్గరికి వస్తుంది కావాలంటే. మన వాళ్ళు మామూలు అటు తీసుకెళ్ళి రెస్టారెంట్కి పోవడానికి కూడా అవకాశం లేదు. ప్రోటోకాల్ వీటన్నిటిలో మనం మాడే ప్రతి మాటని ఆ దృష్ట్యా చూస్తారు, ఆ దృష్టితో జనం అంతా. అందుకని కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి ఇంకెంతకన్నా అవసరం ఏం లేదు. మనం ఒక పల్లెటూరులో రైతు కుటుంబంలో పుట్టి అనేక బాధ్యతలు నిర్వర్తించి దేశంలో రెండవ అత్యున్నతమైన యొక్క రాజ్యాంగ బాధ్యతను ఇప్పుడు నిర్వహించి సంతృప్తిగా మళ్ళా ముందుకెళ్తున్నాం అనేది నాకు బాధ లేకుండా ఉండింది.